కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరు ఖరారైంది. సీనియారిటీ దృష్ట్యా సిద్ధరామయ్య వైపే అధిష్టానం మొగ్గు చూపింది. అధికారికంగా ప్రకటించినప్పటికీ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వార్తా సంస్థ ఏఎన్ఐ ప్రకారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సుదీర్ఘ చర్చల తర్వాత కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు ఏకాభిప్రాయానికి వచ్చారు. శనివారం బెంగళూరులో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కర్ణాటకలో సిద్ధరామయ్య ఇంటి దగ్గర ముఖ్యమంత్రి స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో సిద్ధరామయ్య వర్గం నేతలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ నెల 20న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం డీకే శివకుమార్ ప్రభుత్వంలో చేరడంపై సస్పెన్స్ కొనసాగుతుంది. 4 రోజుల మేధోమథనం తర్వాత కర్ణాటక సీఎం పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది.